శ్రీలంక అధ్యక్షుడిగా అరుణ కుమార దిశనాయక ఎన్నికయ్యారు. ఎన్నికలో మార్క్సిస్ట్ నేత దిశనాయకే విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో దిశనాయకే అత్యధిక మెజార్టీ సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 42.31% ఓట్లు అనుర కుమార సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇక రెండో స్థానంలో ఉన్న విపక్ష నేత సాజిత్ ప్రేమ్దస్ కు 32.76% ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ కు తొలి రౌండ్ లోనే పోటీ నుంచి వైదొలిగారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురాగ్ కుమార దిశనాయకే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ వెల్లడించింది. ఇక శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరగా ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదట తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించినప్పటికీ అందులో విజయానికి అవసరమైన 50% పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు. దీంతో గెలుపును నిర్ధారించేందుకు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఇక రౌండ్ కౌంటింగ్ లో మార్క్సిస్ట్ నేత అనురాగ్ కుమార దిశనాయకే విజయం సాధించారు.